చేసి ఈ దేశ నిర్మాణంలో వాళ్ళను భాగస్వాములను చేస్తాం ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర క్రియాశీలకంగా ఉండేటట్టు చూసే బాధ్యత మాది చదువుకున్న మా మిత్రుడు బెల్లయ్య నాయకు ఇక్కడ ఉన్నాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించాడు ఇవాళ మీరు ఆలోచన చేయండి అలా పాశం కావాల్సి వచ్చింది బెల్లయ్య కావాల్సి వచ్చింది లేకపోతే కనిపించిన ప్రతి వాళ్ళను ఆ రోజు కాళ్ళు పట్టుకున్నాడు ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు రామ్ కావచ్చు చుక్క రామయ్య కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు గద్దర్ కావచ్చు విమలక్క కావచ్చు గోరటి ఎంకన్న కావచ్చు ఎవరైనా మా రోజు వీరన్న కావచ్చు వీళ్ళందరి పాటలు కావాల్సి వచ్చింది మా మిత్రులు చెప్పినట్టు కళాకారులు కావాల్సి వచ్చింది వాళ్ళందరూ గలం విప్పితే గడితే గొంగడు భుజం మీద వేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణలో మాకెందుకు ఆ గడిలో ప్రవేశం లేదని నేను అడుగుతున్నా మమ్మల్ని ఎందుకు నిషేధించిన మా మేము ఎందుకు చూడలే నేను ఇక్కడ ఉన్న మిత్రుల్ని ఎవరన్నా మీరు పంజగుట్టలో ఉన్న ప్రగతి భవన్కి పోయినరా మీరు పోయినరా మీరు పోయినరా మీరు చూసిరా మీరు చూసిరా మీరు చూసిరా ఆడ పైన మా మిత్రులు చూసినరా ఇక్కడున్న మా సోదరులు చూసిరా అక్కడున్న మా సోదరులు చూసిన్రా అక్కడున్న మా ఆడపడుచులు చూసినా ఇక్కడున్న మా సోదరులు చూసిన్రా ఈడ వేల మంది మనం ఎవరిని రాని ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామా వద్దా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా కొడదామా 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 కొడదామా